హోలీ పండుగ వచ్చేసింది. హోలీ పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి? ఈ పండుగ ప్రత్యేకత ఏమిటి? వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. ఈ పండుగ గురించి అసలు పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థం. హిరణ్యకశ్యపుని సోదరి హోళిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. ఈ పండుగ యొక్క శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే, వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుంది. ఇదే హోలీ రంగుల వెనక ఉన్న అసలైన రహస్యం. కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో, అంటే ఆఫ్రికా, ఉత్తరమెరికాలో, ఐరోపా, దక్షిణాసియాకు ఆయా దగ్గర ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కారణాలు ఏవైనా, రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఇష్టం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటాం. మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. ఈ పండుగ అంటే అందరికీ ఆనందమే కాని, స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే మన వాళ్లకు ఇబ్బందులు కలగకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.